హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి పెద్దలకి సీనియర్ సిటిజన్స్కి ఎంతో యూజ్ అయ్యి వాళ్ళ క్రియేటివిటీని బయట పెట్టే ఒక మంచి ప్లేస్ అన్నమాట. సో అదే మనకి ఆర్ట్గ్రామ్. ఈ ఆర్ట్గ్రామ్ అనేది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో రీసెంట్గా ఓపెన్ చేశారు. దీని అడ్రస్ మ్యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పదండి మరి లోపలికి వెళ్ళి ఈ ఆర్ట్ గ్రామ్లో ఏమేమి ఆర్ట్ ఉన్నాయి, మనం ఏం చేయొచ్చో చూద్దాము. సో స్టార్టింగ్లోనే వెల్కమ్ టు ఆర్ట్ గ్రామ్, అక్కడ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి మొత్తం ఒక నోటీస్ బోర్డులో పెట్టారు. సో ఈ ఆర్ట్ గ్రామ్ మనకి గచ్చిబౌలి దగ్గర ఉర్దూ యూనివర్సిటీ రోడ్లో ఉంటుంది. సో చిన్న ఒక గ్లాస్ రూమ్ లాగా అరేంజ్ చేశారు, మొత్తం కూడా ఒక పార్క్ అనమాట ఇది, పార్క్లో అరేంజ్ చేశారు. సో లోపలైతే ఇలా ఉంది, మనకి ఒక 7-8 టేబుల్స్ అనేవి మేము వెళ్ళినప్పుడు అరేంజ్ చేశారు. మేమైతే వీక్ డే వెళ్ళాము, అండ్ వీక్ డే వెళ్ళినా కూడా మేము ఈవినింగ్ 4:30 వెళ్ళామన్నమాట. ఆ టైంకి చాలామంది ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ లోపల కూర్చొని ఆర్ట్ వేసుకోవచ్చు, లేదా బయట చిన్న గార్డెన్ ఉంది కదా అక్కడ కూర్చొని కూడా ప్రశాంతంగా మనం ఆర్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ మనకి వాల్ పైన ఉన్నాయి కదా, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శాంపుల్ పీసెస్ని పెట్టారు. మనకు కావాల్సినవి వాళ్ళు ఒక బ్రౌచర్ ఇస్తారు, ఆ బ్రౌచర్లో మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ని ప్యాటర్న్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ 350 నుంచి 2000 వరకు ఉంటుంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అందరూ ఎంతో ఇష్టంగా ఆర్ట్ని చేస్తారండి. ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకైతే, మా పిల్లలకి మా అత్తయ్య గారితో కలిసి వెళ్ళామన్నమాట. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు మీకు బ్రౌచర్ చూపిస్తాను. ఈ బ్రౌచర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్ సంబంధించినవి, మొజాయిక్ ఆర్ట్, మిర్రర్ ఆర్ట్ ప్రైజెస్తో సహా ఇచ్చారు. మీరు ఒకసారి మొత్తం బ్రౌచర్ చూడండి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో ఏదన్నా మనం సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళే మనకి మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తారు. సో మీరైతే ఏమి తీసుకురాని అవసరం లేదు, ఇక్కడ జస్ట్ మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళే దానికి సంబంధించిన కార్డ్బోర్డ్ పీసెస్, దానికి సంబంధించిన మిర్రర్స్, మొజాయిక్, బాల్స్, పెయింటింగ్, బ్రషెస్, టిష్యూస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. అండ్ జ్యూట్ బ్యాగ్స్ మీద కూడా మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. సో మీరు బ్రోచర్లో చూశారు కదా, మండాల ఆర్ట్, లిప్పన్ ఆర్ట్, ఇలా మనం సెలెక్ట్ తీసుకునే ప్రోడక్ట్ని బట్టి మనకి కాస్ట్ అనేది వేరియేషన్ సో ఉంటుందన్నమాట. ఇది మొత్తం మనకి బ్రోచర్. సో ఇలా వాళ్ళు పెయింట్స్, బ్రషెస్, పెన్సిల్స్ అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. చూడండి మనకి ఏ పెయింట్ కావాలో వాళ్ళు మనకి ప్యాలెట్లో కొద్ది కొద్దిగా వేసిస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి మొజాయిక్, చూడండి నేను ఫస్ట్ టైం చూడడము. అండ్ ఇవి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో బ్రోచర్ మొత్తం చూసిన తర్వాత నేను రెండు మినిమం 3 ప్రోడక్ట్స్ తీసుకోవాలన్నమాట, అంటే 3 తీసుకోవాలి ఏవైనా సరే ఆర్ట్. నేనైతే బాబు కోసం 2 ఆల్ఫాబెటికల్ డి షేప్ తీసుకున్నానమాట పెయింటింగ్ వేయడానికి. సో దానికి సంబంధించిన బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు కార్డ్బోర్డ్ షీట్, డి షేప్లో మనకి కట్ అయి ఉంటుంది. సో పెయింటింగ్ వేయడానికి కలర్స్ కూడా వాళ్ళే మనకి ప్యాలెట్లో వేసిస్తారు, మనకు నచ్చిన కలర్స్, అలాగే బ్రషెస్ కూడా మనమే సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. సో మినిమం 3 తీసుకోవాలి కాబట్టి, బాబు వేస్తున్నాడు కదా ఆ డి షేప్, అలాంటివి నేను 2 తీసుకున్నాను. సో పర్ వచ్చేసి మేము తీసుకున్నది పెయింటింగ్ కాబట్టి మాకు 350 రూపీస్ పడింది. అలానే మీరు దీంట్లో మొజాయిక్ స్టిక్ చేయాలన్నా, మిర్రర్ స్టిక్ చేయాలన్నా, లేదా మీరు బాల్స్ స్టిక్ చేయాలన్నా దాని ప్రైస్ వేరే ఉంటుందన్నమాట. సో మేమైతే 2 తీసుకున్నాము డి అనే లెటర్, ఎందుకంటే బాబు పేరు దేవాన్ష్, పాప పేరు దీప్షిక, 2 డి అండ్ డి కాబట్టి నేను 2 డి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చి మాకు 700 రూపీస్ పడింది. అండ్ పాప వచ్చేసి 10 ఇంచ్
మిర్రర్ ఆర్ట్ వేయాలనుకుంది. సో వాళ్ళు ఇలా ఒక కార్డ్బోర్డ్ రౌండ్ షేప్ సర్కిల్ షేప్లో ఉన్న కార్డ్బోర్డ్ ఇచ్చారు. అలానే ఇలా మిర్రర్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్న మిర్రర్స్, మనకి స్క్వేర్ ఉంది, మ్యాంగో షేపు, హార్ట్ షేపు, సర్కిల్, సిలిండ్రికల్ షేపు, స్క్వేర్, ఇలా చాలా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్లో ఉన్న మిర్రర్స్ని వాళ్ళే ఇలా బౌల్లో ఇలా మొత్తం అరేంజ్ చేసి ఇచ్చారు. అలాగే ఒక ఫెవికాల్ కూడా ఇస్తారనమాట. వాళ్ళు మనకి గైడ్ కూడా చేస్తారు, హెల్ప్ కూడా చేస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక ప్యాటర్న్ కూడా మనకి చూపిస్తారు. సో మనం దాన్ని ఫాలో అవుతూ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది 10 inch కాబట్టి ఈ ప్రైస్ వచ్చేసి 950 rupees పడింది. టోటల్ 1650 పే చేశాను అనమాట, 2 D-shape అండ్ 1 mirror art. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి మొజాయిక్ చేస్తున్నారు, ఇది వచ్చి 1700 అంట. అండ్ ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉన్నారు, వీళ్ళైతే ఆల్ఫాబెటిక్ అలానే తీసుకున్నారు అండ్ అలానే మనకి మిక్కీ మౌస్ హెడ్ షేపు, గణేష ఇవన్నీ కూడా తీసుకొని దాంట్లో బాల్స్ అనేవి స్టిక్ చేస్తున్నారు. అంటే థర్మాకోల్ కలర్ కలర్ బాల్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ అంబియన్స్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇక్కడైతే 4 tables అరేంజ్ చేశారు, కానీ లోపల వెళ్ళి చూస్తే మనకి ఇంకా చాలా టేబుల్స్ కూడా ఉన్నాయి. అవి మేబీ వీకెండ్ బయట అరేంజ్ చేస్తారేమో ఐడియా అయితే లేదు. అండ్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను, దీని టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 10:00 టు ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో ఇక్కడైతే పాప మిర్రర్స్ అని అతికించిన తర్వాత దాని మీద పిఓపి అప్లై చేయాలంట. సో అది అప్లై ఎలా చేయాలో వాళ్ళు అక్కడ మనకి గైడ్ చేస్తారు. సో పిఓపి పౌడర్ని ఒక పేపర్ గ్లాస్లో యాడ్ చేసుకొని దాంట్లో మనకు నచ్చిన కలర్ని, డార్క్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లైట్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి, అలానే కొద్దిగా వాటర్ కలుపుతూ మనకి క్లే ఎలా ఉంటుంది టెక్స్చర్ అలా మిక్స్ చేసుకోవాలి. మరీ వాటరీగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాని మీద ఫింగర్తో అప్లై చేయాలన్నమాట. సో ఇది వాళ్ళు జస్ట్ శాంపుల్ చూపించారు అంతే, తర్వాత మనమే చేసుకోవాలి, మన ఆర్ట్కి సంబంధించిన పిఓపి అప్లికేషన్ మనమే చేయాలన్నమాట. సో ఇలా ప్రాసెస్ అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ బ్రీఫ్గా. సో వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా పాపని అన్నీ కూడా మిక్స్ చేసుకొని తనే తన ఆర్ట్కి మొత్తం కూడా పిఓపి అనేది అప్లై చేసుకుంది. చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మొబైల్ స్క్రీన్ పైన, గేమ్స్ పైన అలానే ఆడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మా అమ్మాయి మాల్స్కి వెళ్దాము, విఆర్ గేమ్స్ ఆడదాము అలా అడిగేవారు. ఈసారి ఇన్స్టాగ్రామ్లో పాపనే చూసి ఈ రీల్ చూసిందంట ఆర్ట్గ్రామ్ గురించి, తనే అడిగింది ఇక్కడికి వెళ్దాము అని చెప్పి. సో వర్త్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు, సీనియర్స్ అందరూ కూడా మంచిగా టైంపాస్ అవుతుంది ఈ ప్లేస్ అయితే. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనకి ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదు, వాటర్ అనేది అవైలబిలిటీ ఉండదు. మీ ఓన్ ఫుడ్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే ఆర్ట్ పీస్ని బట్టి డ్యూరేషన్ అనేది పడుతుంది. సో మాకైతే టోటల్ 2 hours పట్టింది. మేము 4:30 తీసుకుంటే టోటల్ అంతా పాప పిఓపి అప్లై చేసేసరికి నియర్లీ 6:30 అయిందనమాట. ఇంకా పెద్దది సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇది వచ్చేసి వేరే వాళ్ళు చేసిన మొజాయిక్ మిర్రర్ ఆర్ట్, ఇది 1700 rupees అంట. చాలా బాగుంది కదా. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ మనం చేసిన ఆర్ట్ పీసెస్ని మనం ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో బాబు వేసింది ఫైనల్గా ఇలా వచ్చింది, పాప వేసింది ఇలా వచ్చింది అనమాట. అండ్ ఈ ఆర్ట్ పీసెస్ని నేను మా ఇంట్లో ఏం చేశాను ఇప్పుడు చూడండి. సో బాబు వేసిన D&D ఇలా వాల్కి స్టిక్ చేసేసాను డబల్ టేప్తో. కార్డ్బోర్డ్ కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, ఈజీగా స్టిక్ అయిపోతుంది. అండ్ పాప వేసిన మిర్రర్ ఆర్ట్ ఫైనల్గా ఆరిపోయిన తర్వాత లుక్ అయితే ఇదనమాట. అండ్ ఈ మిర్రర్ ఆర్ట్కి హ్యాంగింగ్ జస్ట్ హోల్ ఇచ్చారు, సో అలా నేను హ్యాంగ్ చేసేసాను. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, మళ్ళీ కూడా వెళ్ళాలనిపిస్తుంది. మరి మీరు కూడా లేట్ చేయకుండా మీ కిడ్స్ని ఇక్కడ తీసుకువెళ్ళండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.